నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మీరు చూసేది నవరాత్రుల్లో 3వ రోజు అండి. ఆ రోజు నేను పొద్దున్నే అమ్మవారికి ఏం ప్రసాదం చేశాను నైవేద్యంగా, ఇంకా మా ఇంట్లో లంచ్కి ఒక స్పెషల్ డిష్ చేశానండి. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. దాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నైట్ టైం వచ్చి మేము మా కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళామండి ఇంద్రకీలాద్రి. అసలు ఎంత చక్కగా ఉందోనండి, దేదీప్యమానంగా వెలిగిపోతుందంటారే అలా ఉంది. ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా చింతపండు పులిహార చేయడానికి ఇలా చింతపండు ఉడకపెట్టి తాలింపు చేశానండి. ఇదే మాకు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా సరిపోతుందనేసి ఉంచాను. ఎందుకంటే మా ఇంట్లో అందరం కూడా చింతపండు పులిహారని చాలా ఇష్టంగా తింటాము. ఎక్కువగా ఇంగు వేసి తాలింపు చేస్తే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇంకా ఎప్పుడు అయితే ఏం చేస్తానంటే చింతపండు పులుసు ఉడకపెట్టేసి దాన్ని మామూలుగా రైస్లో చక్కగా కలిపేసి ఉప్పు అన్నీ కలిపేసి లాస్ట్లో తాలింపు చేస్తానన్నమాట. కాకపోతే పూజ టైం కదా, నాకు అస్సలు టైం సరిపోలేదండి. బయట వాకిలంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టడం ఇవన్నీతో నాకు టైం సరిపోలేదన్నమాట. అందుకే ఒక పక్కన రైస్ ఉడకబెట్టేసుకుంటా, ఇంకో పక్కనేమో చింతపండు ఉడకబెట్టుకుని తాలింపు కూడా చేసేసుకున్నాను. ఎందుకంటే రైస్ అయిపోగానే కలిపేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది కదా, టైం సరిపోతుందని చెప్పేసి ఇంకా అలా చేసేసుకున్నాను అన్నమాట. మీ అందరికీ చాలాసార్లు చూపించాను కదండి, నేను మా కిచెన్లో మా స్టవ్కి కార్నర్లో కొంచెం ప్లేస్ ఉందండి. ఎప్పుడు నేను ఆ ప్లేస్ అలా వేస్ట్గా ఉంది, అక్కడ ఏదన్నా ఫ్లవర్స్ అలా పెడదామన్నా కూడా స్టవ్ వేడికి ఏమో అవుతాయేమో అని చెప్పేసి ఎప్పుడు పెట్టలేదు. బట్ ఒక 1.5 సంవత్సరాల క్రితం ఇక్కడ నేను కాశీ నుంచి తీసుకొచ్చిన అన్నపూర్ణాదేవిది చక్క చిన్న విగ్రహాన్ని పెట్టుకుని రోజు దానిలో కొద్దిగా బియ్యం ఇలా పోసుకుంటూ ఉంటామండి. అలా ఈ అమ్మవారి దగ్గర చక్కగా నేను ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం కాబట్టి నేను చేసిన ప్రసాదం కూడా అమ్మవారికి నివేదన చేసుకుని చక్కగా అమ్మవారికి పువ్వులు అవన్నీ పెట్టుకుని నమస్కారం చేసుకున్నానండి. నాకు ఎందుకునో ఈ అన్నపూర్ణాదేవిని కిచెన్లో ఈ కార్నర్లో పెట్టుకున్న దగ్గర నుంచి బాగున్నట్టు అనిపిస్తుందండి, అందుకే ఇలా చేసుకున్నానమాట. ఇంకా ఈరోజు ఒక స్పెషల్ డిష్ చేశాను లంచ్లోకి అని చెప్పాను కదా, అదేంటంటే ముద్దపప్పు ఆవకాయ అన్నం అండి. ఇదేంటి, మనం ముద్దపప్పు వండుకుని ఆవకాయ కలుపుకుంటాంగా అంటారు కదా, దీనికి ఒక స్టోరీ ఉంది, నేను చెప్తాను. అంటే కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. బియ్యము 2 వంతులు 1 వంతు కందిపప్పు కలిపేసి శుభ్రంగా కడిగేసి గంట పైనే నానబెట్టుకోవాలండి. అలా నానిన దీనిలో ఒక పండు టమాటాని చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవాలన్నమాట. ముద్దపప్పులో ఆ టమాటాలు ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ టమాటా వేయటం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా నానబెట్టిన దాన్ని 1-5 వాటర్ పోసుకోవాలన్నమాట. అంటే మనకు మెత్తగా కావాలి కదా, అలా పోసుకుని చక్కగా కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. అంటే గంట నానాలి కంపల్సరిగా. అలా నానితేనే మనకి రైసు పప్పు అనేది చక్కగా ఈవెన్గా ఉడికిపోతుంది అన్నమాట. ఇదిగో చూడండి, చక్కగా ఇలా ఉడికిపోయిన దాన్ని గరిటతోనే చక్కగా నేను మ్యాష్ చేసేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, మనకి మెత్తగా కావాలి అన్నం. అంటే ఒక్కోసారి మనం ముద్దపప్పు అన్నం మెత్తగా కలుపుకుంటే బాగుంటుంది కదా ముద్ద, అలా కావాలి అనుకుంటే బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా, మరీ పలుకుగా ఉన్నా బాగోదండి, అందుకని మీడియంగా చక్కగా ఇలా ఒకసారి మొత్తాన్ని మ్యాష్ చేసేసుకున్నాను. ఇదిగోండి మ్యాష్ చేసుకుని, మ్యాష్ చేసే టైంలోనే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఈ రెసిపీలో నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మనం జనరల్గా కూడా ముద్దపప్పు కలుపుకుంటే ఎక్కువ నెయ్యి ఉంటేనే ఆ ముద్దపప్పు అన్నం రుచిగా ఉంటుంది కదా, సేమ్ అలా అన్నమాట. ఇప్పుడు చక్కగా ఒక గిన్నెలో తాలింపుకి కొద్దిగానే నూనె తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ చాలా నెయ్యి వేస్తాం, మళ్ళీ నెయ్యి కూడా వేస్తాము. దీనిలో చక్కగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అన్నీ, ఇంకా తాలింపు దినుసులు అన్నీ వేసుకుని కొద్దిగా ఎక్కువగా ఇంగు వేసుకోవాలండి. ఇంగువ మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. ఓకేనా, చాలా బాగుంటుంది. ఇంగువ కూడా వేసుకుని చక్కగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకుని మంచిగా తాలింపు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తాలింపులోకి మనం ఆవకాయ పచ్చడిని, మన ఇంట్లో ఉంటుంది కదా చక్కగా ఫ్రెష్గా పట్టుకున్న ఆవకాయ పచ్చడిని, దీంట్లోకి 1-2 గరిటలు వేసుకోవాలి. 2 గరిటలు కొలతని నేనేం చెప్పలేనండి, కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఆవకాయని ముద్దపప్పులో ఎక్కువగా కలుపుకుంటాం కదా, అలా మనం ఎలా కలుపుకుంటామో ఆ టేస్ట్కి తగ్గట్టుగా 2-3 గరిటలు అలా వేసుకోవాలన్నమాట. ముక్కలు కూడా వచ్చేటట్టుగా వేసుకుని చక్కగా
దీన్ని ఈ తాలింపులోకి వేసేసుకుని చక్కగా ఆ తాలింపులోకి ఈ పచ్చడంతా కలిసేలాగా చక్కగా కలిగి పెట్టుకోవాలి. అలా కలిగి పెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి, చాలా కొద్దిగా, అంటే ఒక చిన్న గ్లాసుడు అనుకోండి, మనం కాఫీ తాగుతామే ఆ గ్లాసుడు వాటర్ పోసేసుకుని ఒకసారి దీన్ని చక్కగా మరగనివ్వాలి. అంతే, జస్ట్ ఒక నిమిషమేనండి. అంటే మీ అందరికీ డౌట్ రావచ్చు, అసలు ఇదంతా ప్రాసెస్ ఎందుకు, ముద్దపప్పు చక్కగా వండుకుని మనము ఆవకాయ ఇవన్నీ కలుపుకోవచ్చు కదా అని. నేను కూడానండి ఇలాగే అనుకున్నాను. కాకపోతే నేను ఈ మధ్య ఒక 2-3 ఫంక్షన్స్కి వెళ్ళానండి, ఆ ఫంక్షన్స్లో చూశానన్నమాట ఇలా ఈ వాటర్ మరిగిన తర్వాత దాన్ని చక్కగా తాలింపుతో సహా యాజ్ ఇట్ ఈజ్గా ఈ రైస్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. షిఫ్ట్ చేసుకుని చక్కగా బాగా కలిపి పెట్టుకోవాలి. నేను అనుకోవడం ఏంటంటే ఈ రెసిపీ ఎలా స్టార్ట్ అయిందంటే, మన ఇండియన్స్ అందరికీ కూడా చక్కగా ముద్దపప్పు అన్నంలో కలుపుకొని దానిలో ఒక ఆవకాయ బద్ద వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తినటం అలవాటు. కానీ ఫారినర్స్కి ఈ కాంబినేషన్ తెలియదు కదండి, వాళ్ళకి ఎవరు చెప్తారు ఇలా తినాలని. అందుకోసం ఇప్పుడు మన ఇండియన్స్లో ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వాళ్ళు కూడా ఫారినర్స్ వస్తున్నారు కదా, మన పిల్లలు అక్కడ అబ్రాడ్లో చదవటం వలన వాళ్ళ కోసం ఇలా ఈ రెసిపీ కనిపెట్టుంటారండి. నేనైతే ఇదే అనుకుంటున్నాను అనమాట. దాన్ని మనం ఇళ్లలో కూడా వండేసుకుంటున్నాం. ఇలా కలుపుకుని చక్కగా తగినంతగా నెయ్యి వేసుకోవాలండి. నేను ముందే చెప్పాను కదా ఈ రెసిపీలో నెయ్యి ఎక్కువ పడుతుందని. ఇంకా ఉప్పు అయితే చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే మనకి ఆవకాయలో ఉప్పు ఉంటుంది కదండి. అందుకనే లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూసుకుని ఎంత సరిపడుతుందో అంతే ఉప్పు వేసుకోవాలన్నమాట. ముందు ముందే ఉప్పు వేసుకోకూడదు, ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఓకేనా? అలా ఉప్పు కూడా వేసేసుకుని కలుపుకుని చక్కగా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటేనండి ఇంకా వేరే డిష్ ఏం అక్కర్లేదు, అలా వెళ్ళిపోతుంది. ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద చాలా చాలా రుచిగా ఉందండి. ఫస్ట్ టైం చేశానన్నమాట నేను, అయినా కూడా చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడైనా ఏదైనా కూరలు ఎక్కువ వండలేము, టైం ఎక్కువ లేదు అనుకున్నప్పుడు ఇలాంటి వెరైటీ డిష్ని ఇంట్లో చేస్తే అందరూ ఇష్టంగా తింటారండి. కంపల్సరిగా దీనిలోకి ఆవకాయ ముక్క వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఒక్కొక్క ముద్ద తింటా ఆవకాయ ముక్క ఒక్కొక్కటి నంచుకుంటూ ఉంటే ఎంత కమ్మగా పొట్టలోకి వెళ్ళిపోయిందోనండి. ఇంకా ఇలా వంట అయిపోయిన తర్వాత మా బాల్కనీలోకి బాగా ఎండ వస్తుందండి. ఇంకా ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా నేను ఇలా ఎండ వచ్చినప్పుడు బాల్కనీలోనే పెట్టుకుంటానన్నమాట. మీరు ఒకటి నోటీస్ చేశారా, వేసవకాలం ఎండలాగా కాకుండా ఇప్పుడు వచ్చే ఎండండి ఏదో అదేదో రాక్షస ఎండలాగా చాలా సర్రమంటున్నట్టుగా అంత ఎండగా ఉంటుందండి. అది వేసవకాలం ఎండ కూడా కాదనమాట, అంత టూ మచ్గా ఉంటుందన్నమాట. నేనైతే అలాగే అనిపించింది నాకు ఈ ఎండను చూస్తే. ఇంకా నైట్ అయితే మేము చక్కగా కనకదుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నానండి. నేను ఈ బెనారస్ చీర కట్టుకున్నాను, బ్లౌజ్కి వర్క్ ఉండటం వలన ఆ వర్క్కి ఈ శారీ పట్టేస్తుందండి. కానీ కాంబినేషన్ అయితే బాగుంది. బ్లౌజ్ అయితే ఈ శారీ పైది కాదండి, వేరే పట్టు చీర మీద అనమాట. కానీ కాంట్రాస్ట్గా బాగుందని ఈ బ్లౌజ్ వేసుకుని ఇలా మెరూన్ కలరు క్రిస్టల్ దండ వేసుకున్నానండి. ఇలా అయితే రెడీ అయ్యాను. ఎలా ఉంది మీకు లుక్? మనం అమ్మవారిని చూడటానికి వెళ్ళినప్పుడు మనం కూడా మంచిగా చక్కగా అమ్మవారిలాగా రెడీ అవ్వాలి కదా. ఇదిగోండి ఫుల్ శారీ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా రెడీ అయితే బయలుదేరాము. మా విజయవాడ అండి నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి విజయవాడ అంతా ఎంత కోలాహలంగా సందడి సందడిగా ఉందండి. దసరా పండగ ఇప్పుడే వచ్చేసిందా అన్నట్టుందనమాట. ప్రతి ఏరియా కూడా దీపాలతో చక్కగా లైటింగ్స్తో అలంకరించినట్టుగా ప్రతి చోట లైటింగ్స్ సెట్ చేశారండి. ఇంకా అమ్మవారి కొండ దగ్గరకు వచ్చేసాము. నిజంగా నాకు దసరా నవరాత్రుల్లో మేమందరం కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా డే టైం వెళ్ళమండి గుడికి. ఎందుకునో నాకు ఆ ఎండ వేడి ఆ అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకోవాలనే ఆలోచన అంతా పోయినట్టు అనిపిస్తుంది అనమాట. కొంచెం చిరాగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే నైట్ టైం వెళ్తే మనం కింద కొండ ఎక్కబోయే ముందు నుంచి అమ్మవారిని దర్శనం చేసుకునే వరకు అమ్మవారి వైభవం అంతా ఇలా చక్కగా విద్యుత్ కాంతుల్లో అమ్మవారి కొండని అమ్మవారి గుడిని ఇలా అలంకరించింది చూస్తూ ఉంటే కింద నుంచే అమ్మవారిది మంచిగా దర్శనం అయిందేమో అని అనిపిస్తుందండి నాకైతే. అలా చక్కగా అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా ఎంతో చక్కగా ఎంత బాగుందోనండి. ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నామన్నమాట. ఇదిగోండి ఇది అమ్మవారి గుడి ముందు ప్లేస్ అన్నమాట. కానీ చాలా క్రౌడ్ ఉందండి, ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు కదా ఈ నవరాత్రుల్లో, చాలా చాలా క్రౌడ్ ఉంది. నేనైతే ఈ మధ్యకాలంలో ఇంత క్రౌడ్ ఎక్కడా చూడలేదండి. అది వచ్చే భక్తులు పెరిగారా లేదంటే
ఈ జనాల్ని ఫాస్ట్ ఫాస్ట్గా పంపించట్లేదా ఏంటనేది నాకు అర్థం కాలేదన్నమాట. కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత కాస్త ఎక్కువ టైం పట్టింది దర్శనానికి అని అనిపించింది. మేము వెళ్ళిన రోజైతే అన్నపూర్ణాదేవి అలంకారం అండి అమ్మవారిది, చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుని ఇదిగోండి ఇది ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యే ప్లేస్ అన్నమాట. ఇదంతా కూడా చక్కగా విద్యుత్ కాంతులతో అలా మెరిసిపోతూ ఉందండి. వీటన్నిటినీ చూస్తా ఆస్వాదిస్తూ వస్తున్నాం అన్నమాట. నిజంగా అమ్మవారి వైభవం చూడాలంటే దసరా నవరాత్రుల్లో నిజంగా రెండు కళ్ళు చాలవండి. నేను చెప్పాను కదా డే టైం వెళ్లకుండా మేము నైట్ టైం వెళ్ళేది ఇందుకే అన్నమాట. ఓన్లీ కొండపైన ఉన్న ఆ తల్లిని చూడటమే కాకుండా ఆ అమ్మవారి గుడి ప్రాంగణం అంతా కూడా ఎటు చూసినా కూడా లైటింగ్స్ చక్కగా కోలాహలంగా ఉండటం, మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంకా వచ్చే పోయే భక్తుల సందడితో ఎంత బాగుంటుందోనండి. రోజు గుడికి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మా విజయవాడలో. ఇంకా మేమైతే ఒకరోజే వెళ్తామండి. నా పెళ్ళైన కొత్తలో మాత్రం మా హస్బెండ్ ప్రతిరోజు ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు అన్నమాట. ఇంకా ఈ సంవత్సరం ఇంకొంచెం బెటర్గా అంటే బాగా లైటింగ్స్ కానివ్వండి ఏర్పాట్లు కానివ్వండి ఇంకొంచెం బెటర్గా చేశారనిపించింది నాకు. పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైటింగ్స్ అండి. ఎప్పుడు కూడా లైటింగ్స్ బాగా పెడతారు, బట్ ఈ సంవత్సరం నాకు ఇంకా మంచిగా పెట్టినట్టు అనిపించింది. దీంతోపాటు ఏంటంటే ఇక్కడ నుంచున్నాం అన్నమాట మేము, ప్రసాదాల కౌంటరు ఇదంతా ఇక్కడే ఉంటుంది. అంటే మనము కొండపైన అమ్మవారిని దర్శనం చేసుకుని కిందకి దిగి వచ్చే టైంలోనే అక్కడ అన్ని రకాల ప్రసాదాలు చక్కగా అమ్ముతూ ఉంటారన్నమాట. ఇంకా మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. అయితే నేను మార్పు అనేది నోటీస్ చేశానని చెప్పాను కదా, అది అమ్మవారి ప్రసాదం అండి. లడ్డూ ప్రసాదం ఎంత చక్కగా ఉందంటే పర్టికులర్గా ఈ సంవత్సరం ఇలా ఈ ప్యాకింగ్ ఏర్పాటు చేశారండి. అంటే సింగిల్గా ఒక లడ్డూ తీసుకునే వాళ్ళకి నార్మల్గానే ఇస్తారు. ఒక బాక్స్లో 6 లడ్డూలు ఉంటాయండి. 6 లడ్డూలు కలిపి అంటే ఈ బాక్స్ మొత్తం కలిపి 100 రూపాయలు అన్నమాట. నాకు చాలా రీజనబుల్గా ఉంది అనిపించింది. పైగా చాలా కన్వీనియంట్గా ఉంది ఆ 6 లడ్డూలు ప్యాక్ చేయడానికి ఆ కాగితం కవర్లండి. వాటిని అలా పెట్టేసేసి ఇంకా లోపల ఇలా 6 లడ్డూల్ని ఈ బాక్స్లో ప్యాక్ చేశారు. చాలా నీట్గా కన్వీనియంట్గా ఉన్నట్టు అనిపించింది. ముందు ప్యాకింగే కాదండి, లడ్డూ నిజంగా అమృతంలాగా ఉందండి. కష్టపడి కొండెక్కి అమ్మవారిని దర్శనం చేసుకుని కిందకి దిగి రాగానే అమ్మ ప్రసాదం తినగానే నిజంగా మనసు ఎంతో తృప్తిగా అనిపించిందండి. ఓకేనా? ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరూ కూడా చక్కగా ఈ నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం చేసుకుని ఆ అమ్మవారి కృప మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.